అందరికీ తెలుసు చికెన్ గున్యా వచ్చిందంటే జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అవుతాయని. జాయింట్ పెయిన్స్ ఇంకా విపరీతమైన ఫీవర్ మోర్ దాన్ 103 ఇప్పుడు అట్లా ఉంటుంది. హై టెంపరేచర్స్ ఉంటాయి, సివియర్గా చలి, ఇంకా సివియర్ ఇట్ అది స్టార్ట్ అవ్వడమే జాయింట్ పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది. సో అలా ఒక ఐడెంటిఫికేషన్ తీసుకుని మన నియర్ బై డాక్టర్ అలోపతి డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆయన అందరికి తెలుసు పారాసెటమాల్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. అదే హోమియోపతి డాక్టర్ అయితే మీకున్న సిమ్టమ్స్ అన్నింటినీ గ్యాదర్ చేసుకుని మీకు ఏమేం సిమ్టమ్స్ ఉన్నాయి వాటిని ప్రజెంట్ చేసుకుని ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని మీకు మెడిసిన్స్ ఇస్తారు. అండ్ హోమియోపతి దాంట్లో ఏంటంటే డెంగ్యూకి కానీ చికెన్ గున్యాకి కానీ వీటన్నిటికీ ప్రివెంటివ్గా కూడా అంటే మనకి డిసీజ్ రాకముందే మనం మెడిసిన్స్ వాడుకుని ప్రివెంటివ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఇంకా అలాగే ఒకవేళ డిసీజ్ అటాక్ అయ్యింటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్ క్యూర్ కూడా ఉంటుంది. అండ్ దాని చికెన్ గున్యా వల్ల వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పోస్ట్ చికెన్ గున్యా ఆర్థ్రాలజియా అంటాం. అంటే జాయింట్ పెయిన్స్ అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ కంటిన్యూ అవ్వకుండా హోమియోపతి మెడిసిన్స్తో ఏంటంటే మీకు ఫర్దర్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో అవి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అవి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి.